పాస్పోర్ట్ పని అయిపోయింది. వీసా సంగతి చూడండి. అజయ్, నువ్వు కరుణ్ చేసి స్వప్నం తీసుకుంటున్న జిప్సీ పోలీసులు దొరికింది. మీకు ఇక్కడేంట్రా పని? జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని. ఏంటి చూసేది? వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం. కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు, కొట్టి చూపించాలి. కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సార్, స్నిఫర్ డాగ్స్ అంది వేలే ఉన్నాయి సార్. గుడ్, గో. స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే. అంత మంచిది కాదు, దొరికిపోయేలా ఉన్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎవరా స్వప్న? స్వప్నానా? స్వప్న ఎవరు? చెప్తావా? నాతో చెప్పమంటావా? నీకు దండం పెడతాను, ఎవరితో చెప్పదు ప్లీజ్. సరే, ఏంటి కదా ఆశ? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? చెల్లెలే నా అక్కన్న, నువ్వే కదా. విషయానికి రా తమ్ముడు, ఎవరా స్వప్న? అది స్వప్న, స్వప్న. ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా వింటాను. కాబట్టి రూమ్ కూడా నువ్వే తీసేసుకో. మమ్మల్ని మాత్రం గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్. మీరిద్దరు వెంటనే డాబా మీద పారిపోండి, ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. థాంక్స్ లాలీపాప్. సార్, కిడ్నాపర్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్నిఫర్ డాగ్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఏరియాలో జిప్సీని వదలాడనిపిస్తుంది. అయినా ప్రయత్నాలు ఏమి ఆపదు. కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే ఓకే సార్, గో. అరే, ఎప్పుడు ఇంటికి తిన్నగా వెళ్ళలేదు. అదే రా, వాళ్ళకి సేఫ్ అయింది. మావా, డాగ్స్ ఏం కనిపెట్టలేకపోయారా? క్లూస్ ఏం దొరకలేదు రాజయ్. ఒరే, అమ్మాయి సేఫే కదా? సేఫ్. రై, ముందే చెప్పాను కదరా, మీ నాన్న పెద్ద ఖతర్నాకరా, వద్దురా ఇంట్లో పెట్టదురా అని. అటు పోలీసులు తప్పుదారి పట్ట బట్టి సరిపోయింది. ఇంతకీ అమ్మాయి ఎక్కడరా? స్వప్న. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకుని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే, అలాగే రా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నాని. ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఈ డ్రెస్ కూడా నాది తెలుసా? రండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. హాయ్. హలో. హౌ క్యూట్. ఏంటది, అమ్మాయి అన్న బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అంటే. అయినా మందన మొత్తం తీసుకొచ్చావంటే ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేశావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు పాత స్కూల్కి వచ్చేసాయి. స్కూల్కా? ఇంకా లాభం లేదు. రే లడ్డు. ఎస్ బాబా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే, కమాన్ కమాన్ కమాన్, రండి రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ? ఏ లాలీపాప్? ఏ, మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైప్ అండి, దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? అన్నయ్య నాన్నరా.
రా సేట్రా రా నేను రాను ఏయ్ లాలీపాప్ ఆగో ఆగో లాలీపాప్ ఏయ్ ఏంట్రా ఏమైందంటావు? వాళ్ళు వాళ్ళు గుర్తొచ్చుంటారు. ఇప్పుడు ఎలా రా అన్నయ్య? ఇవాళ ఏం వారం? వారాలు తేదీలు నీకేం గుర్తుంటాయి? ఇవాళ శుక్రవారం, ఫ్రైడే. సో ఇవాళ నువ్వు ఏడకూడదు. కావంటే రేపేడు, నిన్న కూడా ఇచ్చినట్టును. బట్ ఇవాళ మాత్రం ఎడకు. ఓసారి అచ్చు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ స్వప్న. డేట్ ఆఫ్ బర్త్ లాలీపాప్ అలా చూస్తావేంటి? పెట్టు. ఇదివరకు కోసం తెచ్చు. చెప్పవే చిరుగాలి చల్లగాయదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగాయదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి. Thank you.
దీప్తికలై మెరిసే తారకలు, చూసే దీప్తికలై విరిసే కోరికలు, మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొంగుతుంది. ఎక్కడ 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 ఎక్కువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు, దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగల వచికట్లు, కురిసే సుగంధాల చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి,